ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇది మొదటిసారి కాదు, రెండోసారి కాదు, ఇది మూడోసారి. అందుకే నేను సహించలేకుండా నీ పేరు పెట్టి నీకు వార్నింగ్ ఇస్తున్నా. బీ కేర్ఫుల్, దేవుడు పైన ఉన్నాడు, సహించడు. రఘురామ్ కృష్ణరాజు, ఆర్ యు డ్రంక్? ఆర్ యు స్టూపిడ్? ఆర్ యు క్రేజీ? ఆయన తాగేసి మాట్లాడుతున్నాడు, అప్పుడు వీడియోలు వచ్చాయి కదా లాస్ట్ ఇయర్, లేదా 2655 కోట్లు ఆ బ్యాంక్ దోచుకునేదని సిబిఐ ఎంక్వైరీ నోటీసు ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపింది రఘురామ్ కృష్ణరాజు. సిబిఐ రైడ్ అంటే మొత్తం చదువుకున్న వాళ్ళందరూ చదవచ్చు. ఆయన ఎలా ఎంపీ అయ్యాడో అప్పటికి నాకు తెలియదు. నా హోటల్కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయరు నన్ను కలిసినప్పుడు బాలయోగ్ గారు పేరు చెప్పారు, హగ్ ఇచ్చారు, కొన్ని ఛానల్స్ ప్రమోట్ చేశాయి, నేను ఆయన సపోర్ట్ చేశాను. నేను కూడా కంటెస్ట్ చేసిన, 1 వీకే టైం ఉందని ఇంటర్నల్గా ఎలక్షన్ ముందు రోజు కూడా ఆయన నా రూమ్కి వచ్చారు, ప్రేయర్ చేశాను తాగుడు మానాలని, మంచి మనిషి అవ్వాలని. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరాలనా, లేదా సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలనా, లేదా ఆయన ఒక యాంటై క్రిస్టియన్ యాంటై హిందూ గొడవలు పెడదామనా? యాంటై కన్వర్షన్ బిల్ ఆంధ్రాలో రికమెండ్ చేస్తాడట ఆయన, ఆయన మాటలు ఆలకించండి. అలాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి. నీతి నిజాయితీ ఉన్న ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, జేపీ నడ్డా బీజేపీ లీడర్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద, లేదంటే మన దేశం నాశనం అయిపోతుంది. రఘురామ కృష్ణరాజు గారికి బుద్ధుంటే క్షమాపణ చెప్పు. ఏదో నువ్వు మీడియాలో రావాలంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని వస్తావా? నేను, మేము వైఎస్ఆర్సీపీ తరఫున మా ముఖ్యమంత్రి రికమెండ్, నువ్వు ముఖ్యమంత్రి స్పోక్స్ పర్సన్వా? తాగేసి మాట్లాడుతున్నావా? బుద్ధి బుర్రా ఉందా? బీ కేర్ఫుల్, దేవునితో చెలగాటు వాడద్దు. మహామహారాజులే నిలబడలేదు, మంత్రులే నిలబడలేదు. క్షమాపణ చెప్పు, ఇలాంటి స్టేట్మెంట్స్ లైఫ్లో మరలా ఇప్పుడు ఇవ్వద్దు. లేదా నేనేదో 7 రోజులు వచ్చాను, రియల్గా వచ్చి కంటెస్ట్ చేయవలసి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్లో. 2-3 సంవత్సరాలు నీ నియోజకవర్గంలో ఉండి నీ రియల్ కలర్ని చూపించవలసి ఉంటుంది. నన్ను రెచ్చగొట్టద్దు, తెలుగు ప్రజలు రెచ్చగొట్టద్దు, దేశ ప్రజలు రెచ్చగొట్టద్దు. మీ వైఎస్ఆర్సీపీ జగన్ ముఖ్యమంత్రి అయి 1 ఇయర్ అయింది, పాలన బాగోవాలని నా వంతు నేను సపోర్ట్ చేస్తానన్నాను. అపోజిషన్, పవన్ కళ్యాణ్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, ఇతరులు ఏంటి, క్రిటిసైజ్ చేయొద్దు అన్నాను. ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, 1-2 ఇయర్స్ మనం ఆయనకు సపోర్ట్ చేయాలి. మనం ఆయన చేయలేకపోతే ప్రజలే ఆయన టైం వచ్చినప్పుడు. అలాంటిది నువ్వు, మేము బయటుండి ఒక దైవజనుడిగా, ఒక శాంతిదూతగా, ఒక ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా మేము వైఎస్ఆర్సీపీకి ఒక కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తుంటే నువ్వు పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేస్తున్నావేంటయ్యా నువ్వు? అలాంటి ఏం జరిగినా ఈ కరోనా క్రైసిస్లో ప్రపంచమంతా హ్యాండిల్ చేస్తూ ఫీడ్ చేస్తూ బిజీగా నేనున్నప్పటికీ రాత్రంతా 1 నిమిషం పడుకోలే. ప్రోగ్రాముల్లో, కాల్స్లో, ఇదిలో ఉన్నా. ఎందుకు మాట్లాడుతున్నాను? మన రాష్ట్రం పాడవకూడదు, మన దేశం పాడవకూడదు. హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రిస్టియన్స్ మధ్య, బౌద్ధుల మధ్య రెచ్చగొట్టకూడదు. హిందువుల మధ్య, క్రిస్తువుల, క్రైస్తవుల మధ్య, ముస్లింల మధ్య గొడవలు పెట్టనుక రిజైన్ చేసేసి బీజేపీ పార్టీలో చేరు. ఇంక నీకు గతి లేదంటే, జైలు నుంచి తప్పించుకోవాలంటే, సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలంటే రఘురామ కృష్ణరాజు అంతేగాని నీచి నిదాయితీ లేని మాటలు మాత్రం మాట్లాడొద్దు. ప్రాణహాని ప్రజలకు తీసుకురావద్దు. రెస్పాన్సిబుల్ కామెంట్స్ ఇవ్వాలి. చేతనప్ప మాట్లాడే మనే ఏమిటయా నువ్వు మాట్లాడుతున్నా? ఒకసారి విను, నువ్వేం మాట్లాడావో. ప్రజలందరూ వెళ్ళి టైమ్స్ నౌ ఇంటర్వ్యూ రఘురామ కృష్ణరాజు చూడండి, చీ అంటారు. ఊర్లోకి రానివ్వరు అలాంటి. ప్రజలకు సేవ చేయాలి, బీదలను పోషించాలి. నువ్వు 2655 కోట్లు బ్యాంక్ ఫ్రాడ్ చేసావని నాకు తెలియదు, లేకపోతే నీకు హగ్ ఇవ్వకపోతే నువ్వు వచ్చినప్పుడు రూమ్లో వచ్చినప్పుడు కలవకుండా ఉంది నువ్వు ఎలక్షన్ ముందు. మీరు చాలా మంచివారు, ఎత్తుగా తెల్లగా ఉన్నారు, చాలా నమ్రతగా ఉన్నారు,
మంచి తెల్ల బట్టలు వేసుకొని తెల్లదనం అనుకున్నా. ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వేల కోట్లు సంపాదించాను, లక్ష రూపాయల ఆస్తి లేకుండా ప్రపంచానికి పనిచేశాను. అది నీతి నిజాయితీ అంటే దోచుకోవడం కాదు, కామెంట్స్ చేయడం కాదు, దోచుకోవడం కాదు, కామెంట్స్ చేయడం కాదు, గొడవలు పెట్టడం కాదు, శాంతి తీసుకురావాలి. ఎన్ని సమిట్లు పెట్టాను మీరు కదా అటెండ్ అయ్యారు, వందల మంది ఎంపీలు అటెండ్ అయ్యారు కదా, అటెండ్ అవుతున్నారు కదా ఇప్పుడు ప్రపంచంలో, అక్టోబర్ 2 వాషింగ్టన్ డీసీరా. శాంతి కొరకు సమిట్లు పెట్టాయా? హిందువుల్ని ముస్లింల్ని క్రిస్టియన్స్ని కలపడానికి ఏమైనా చేతనైతే చేయి, విడగొట్టడానికి చెయ్యొద్దు. ఎవరు విడగొట్టడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా ఐ విల్ నాట్ టాలరేట్. 16 అవర్స్లో ఇండియాలో ఉంటాను అన్ని పనులు విడిచిపెట్టి అవసరమైతే. ఐ డేర్ ఎనీవన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ రబీ స్టేట్మెంట్స్. బీ కేర్ఫుల్. ప్రపంచమంతా వాచ్ చేస్తుంది సోషల్ మీడియా ద్వారా. 180 అంటే 800 కోట్లో 657 కోట్ల ప్రజలు రీచ్ అయిపోతారు ఒక స్టేట్మెంట్లో సోషల్ మీడియా ద్వారా. వైరల్ అయితే లక్షల కోట్ల మందికి రీచ్ అయిపోతున్నారు. ఈ వీడియో కూడా మీరు అందరికీ పంపించండి. మీడియా యూనిటీని ప్రమోట్ చేయండి అయ్యా, నరహత్యలు ప్రమోట్ చేయకండి. గాడ్సే లాంటి మహాత్మా గాంధీని చంపిన అలాంటి నరహంతకుణ్ణి దేశభక్తులు అనకండి. మాట్లాడేటప్పుడు బుద్ధి బుర్ర ఉండి మాట్లాడాలి, ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. ఎవరిని దేశభక్తులు అంటారు? దేశ నేతని ఫైట్ చేసి, దేశం కొరకు ఫైట్ చేసి ప్రాణం పెట్టి అలాంటి మహాత్మా గాంధీ, ఆయన క్రిస్టియన్ కాదు, ఓ హిందూయే, అంత మహాత్మా అన్నాం అంటే ఏంటి, మంచి ఆత్మ. అలాంటి ఆయన్ని చంపినోడు ఈరోజు మీరు పూజిస్తారా, ప్రమోట్ చేస్తారా? ఎక్కడికి వెళ్తుంది మన దేశం? అందులో మన రాష్ట్రం, మన రాష్ట్రాన్ని ఎవరు పాడు చేయడానికి ప్రయత్నించినా మనం అందరం కలిసిపోదాం. ప్రజలారా గుర్తించుకోండి, ప్రతి ఒక్కరం కలుద్దాం. జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా అందరం కలిసిపోదాం. తెలుగు ప్రజలు ఎప్పుడే అన్నాను, 2 రాష్ట్రాలు 2 కన్నులు, నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం, మంచి చేయడానికి ఎప్పుడు వెనుకంజ వేయను. కరోనాతో లక్షల మంది తిండి లేకుంటే ఇబ్బందులు పడుతుంటే తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్ట ఇవ్వండి, జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇవ్వండి. 1 లక్ష రూపాయలు నేను ఎంచుకోకుండా దేవుడిచ్చిన 1000 కోట్లు ఎందుకు పంచేశాను, ఎందుకు పంచుతున్నాను? చనిపోయినప్పుడు ఏమైనా తీసుకెళ్తానా? మీరేమైనా తీసుకెళ్తారా? మనం సేవ చేయాలి, మంచి చేయాలి. చాలా బాధతో మాట్లాడుతున్నాను, మీకు అది అర్థం అవుతుంది. లెట్స్ ప్రే. హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్, ఐ ప్రే ఫర్ ఆల్ పీపుల్ దోస్ హు ఆర్ వాచింగ్, వెదర్ ఇట్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, క్రిస్టియన్ ఆర్ క్యాథలిక్, లార్డ్ గాడ్ యునైట్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ వన్, నాట్ టు డివైడ్ అవర్ కంట్రీ అండ్ అవర్ పీపుల్. లార్డ్ ఫర్ గివ్ రఘురామ్ కృష్ణ రాజు ఫర్ హీస్ ఫుల్ స్టేట్మెంట్స్, హెల్ప్ హిమ్ టు రిపెంట్, అండ్ నాగ్ బాబు ఫర్ హీస్ ఫుల్ స్టేట్మెంట్, అండ్ ఎనీబడి ఎల్స్ లార్డ్, దే ఆర్ మేకింగ్ సచ్ ఫుల్ స్టేట్మెంట్స్, హెల్ప్ దెమ్ టు రియలైజ్ అండ్ రిపెంట్ అండ్ టర్న్ అరౌండ్, ఓపెన్ దేర్ ఐస్ లార్డ్. అండ్ లార్డ్ ఐ ప్రే ఫర్ ద ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, లార్డ్ యూ enabled me to advise them, pray with them so many times, open their eyes to promote democracy and save democracy and save secularism of our great country India, Lord. And I pray those who are watching, non-Indians from any other places, bless them, Lord, to pray for our nation and pray for the victims or millions that are suffering from this corona crisis. Heal them, bless them. Provide them, those who don't have food to eat. Meet their needs. Help us, Lord, to be helpful to all others. Each one to reach them. I pray in Jesus' name. Amen. Posinchandi. Kaneesam 10 mandiki bhojanam pettandi. Edunta meelo kontha mandi velu velu mandiki bhojanam pedutunnaru. Enni video ninna kaaka monna aa Tirupati nunchi akkada bastalu biyyalu ichina bastalu Tirupatilo
దేవస్థానంలో పంచిన బస్తాలు కూడా నాకు పంపించారు నా ప్రియమిత్రులు 2007 నుంచి. వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ సీట్ రావాలి ప్రేయర్ చేయమన్నారు. ఆయన చేస్తున్న సేవలు ఎక్కడైనా మాస్కులో చేయండి, మందిరాల్లో చేయండి, చర్చిలో చేయండి, వీధుల్లో చేయండి, లేని వారికి కొంత పెట్టండి. మీకుంటుంటే రేపుడు గుంజుకోవాలా, 10 సంవత్సరాలు గుంజుకోవాలని వద్దు, మీకున్నది షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.